కర్కట రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి కాలం ఉన్నప్పటికీ కొన్ని ఊహించినటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనోధైర్యం కలిగి స్థిరంగా ఉంటారు. ఏమీ కంగారు పడకుండా మీరు అనుకున్న కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా అనుకున్నటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి పనులు, కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఆలస్యమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ అవి రావడానికి కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. లీగల్గా కానివ్వండి, అదేవిధంగా డాక్యుమెంట్స్ పరంగా కానివ్వండి, ఏ రకమైన ఇబ్బంది లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి, మనసంతోషం కలుగుతుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీదంటూ ఒక ముద్ర వేసి మీదైన స్థాయిలో ప్రయోజనాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. దూర ప్రాంతాల నుంచి మంచి మాటలు వింటారు, శుభవంతమైన మాటలు కూడా వింటారు, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ సన్నిహిత వర్గాన్ని, బంధువర్గాన్ని కీలకమైన సమయంలో ఆదుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయంలో వెనక్కి వెళ్ళకండి, వాళ్ళు పూర్తిగా మీ మీదే ఆధారపడున్నారు. ప్రతి కోణంలో కూడాను మీ హితం కోరుకునే వ్యక్తుల్ని దూరం చేసుకోవద్దు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి మీరు వెనక్కి వెళ్ళొద్దు. తిరిగి డబ్బులు రావు అనేటువంటి భావంతో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.